క్రిస్మస్ పండుగను క్రిస్టియన్ సోదర సోదరీమణులు ఆనందంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన నూతన వస్త్రాలతో కూడిన గిఫ్ట్ ప్యాక్లను గురువారం చిన్న వెంకరెడ్డి ఫంక్షన్ హాల్లో ఆర్డీఓ జగదీశ్వర రెడ్డితో కలిసి నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి క్రిస్టియన్ సోదరులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాల పండుగలను గౌరవిస్తూ కానుకలు అందజేస్తుందని, క్రిస్టియన్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో తీగల జాన్ శాస్త్రి, డిఎస్పీ వెంకటేశ్వరరెడ్డి, రేఖల భద్రాద్రి, ఎంపీపీ కరీం పాషా, బుర్ర సుధాకర్, క్రిస్టియన్ సోదరులు, వివిధ చర్చిలకు సంబంధించిన పాస్టర్లు. భూపాలరెడ్డిని గెలిపించడానికి మీ ప్రయత్నం నాకు తెలుసు. కాబట్టి ఎప్పటికీ మీకు రుణపడి ఉన్నా ఈ వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ ఏ సందర్భం వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా, ఎక్కడ ఏ అవసరం వచ్చినా మీ ఎమ్మెల్యే కంచన భూపాలరెడ్డి మీ చేతిలో ఉన్నాడు అనేది కూడా మీకు మరి హామీ ఇస్తా ఉన్నాను ఈ వేదిక ద్వారా. మరి అదేవిధంగా కొన్ని సందర్భాలలో కూడా మరి రకరకాలుగా మనము సహాయ సహకారాలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. మరి చర్చలు ఎక్కడన్నా నిర్మాణం చేసుకున్న సందర్భంగా ఎక్కడన్నా మిగిలిపోయి ఎక్కడన్నా అవసరం ఉంటే ఖచ్చితంగా సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరొకసారి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ అన్నిటికన్నా ముఖ్యంగా మరి కొందరికి ప్రత్యేకమైనటువంటి చర్చల్లో ప్రత్యేకంగా మరి బైరల్ గౌన్స్ వాళ్ళకు ఉన్నాయి, కానీ చాలా మందికి ఓవరాల్ గా జనరల్ గా ఎవరికైనా ఏమన్నా అయితే చనిపోయిన తర్వాత ఆ యొక్క శవాన్ని దాన సంస్కరణ చేయాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి మరి చాలా మంది పాస్టర్లో, చాలా మంది క్రైస్తవ సోదరులో ఉంది. మరి ఆ సమస్య పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దినం మాకు ఎంతో ప్రాముఖ్యమైనది. క్రైస్తవులందరూ సంతోషించేటువంటి దినముగా మరి దేవుడు చేస్తూ ఉన్నారు. మరి లోకంలో ఉన్నటువంటి పెద్దలను, నాయకులను, పరిపాలకులను ప్రేరేపించి ప్రోత్సాహపరిచేలాగా మరి ఈ దినమున దుస్తుల పంపిణీ మరియు విందు ఏర్పాటు చేసి వచ్చిన ఇంచుమించు 1000 మందికి పైగా వచ్చినటువంటి వారికి ఆహార పదార్థాలను తృప్తిగా మరి మా ఎమ్మెల్యే గారు గోపాల్ రెడ్డి గారే మరి వారు వడ్డిస్తూ మాకు సంతోషాన్ని కలుగు చేస్తున్నారు. మేము తినకపోయినా కూడా ఆయన చేసినటువంటి ఆ పనికి మా కడుపు నిండిపోయింది. ఎంతో చక్కగా ఉంది. మరి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియచేస్తూ మరి మీకు అందరికీ ప్రభు దీవెనలు మెండుగా ఉండాలని ఆశిస్తూ తెలియచేస్తున్నాం.